హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాము. ఇంకా ఇంకా చాలా బాగుండాలని కోరుకుందాం. ఇప్పుడైతే నేను తెల్ల జుట్టును న్యాచురల్గా బ్లాక్గా ఎలా మార్చుకోవాలైతే చూపెడతాను. లైవ్ రిజల్ట్ నేను చేసి చూపెడతాను, చూడండి. అసలు ఇంకా తెల్ల జుట్టుతో మీకు టెన్షన్ అవసరం లేదు. నేను నైట్ పడుకునేటప్పుడు, అంటే నైట్ 6-7కైనా కలిపి పెట్టుకోవచ్చు. హెన్నా పౌడరు మనకు జుట్టుకి ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మామూలుగా ఇనుప బౌలు అది అంటారు కదా, నేను ఎప్పుడు అలా చేయను. నేను ప్లాస్టిక్ అది వచ్చి ఐస్ క్రీమ్ డబ్బా, దాంట్లోనే కలుపుకుంటాను మన జుట్టుకు సరిపడా. నార్మల్ వాటరే వేసి కలిపేసి అలా పెట్టేస్తాను. కొంచెం టైట్గానే కలుపుతాను. మళ్ళీ పెట్టుకునేటప్పుడు కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు. మనం ఇనుప బౌల్ ఏమంటే పైన నల్లగా తేరుతుంది దాని మీద, హెన్నా మీద, అంతేగాని న్యాచురల్గా అది బ్లాక్ అవుతుందో కాదో నాకైతే తెలియదు. నాకు ఇలాగే బ్లాక్ అవుతుంది. నేను 1 ఇయర్ నుండి అయితే ఇదే రెమెడీనే వాడుతున్నాను. తెల్ల జుట్టుతో వీడియోలన్నీ చూసి చూసి విసిగెక్కిపోయింది. నేను కూడా మోసపోయాను, చాలా ట్రై చేశాను, ఒక్కటి కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా ఇది ఒక్కటే అయితే నేను నాకు ఫిక్స్ అయిపోయింది. నార్మల్ వాటరే మనకి ఎన్ని కావాలో అన్ని అయితే అలా కలిపి పెట్టేసుకుంటాను. పొద్దున్నే పెట్టుకోవాలనుకోండి నైట్ కలిపి పెట్టుకుంటాను, లేదా ఈవినింగ్ మనం పెట్టుకోవాలనుకోండి మార్నింగ్ అయినా కలుపుకోవచ్చు. ఒక 8 అవర్స్ అలా నానాలి. ఉండలుండలు ఉంది కదా, అది నానేసరికి బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. నేను నార్మల్గా బజార్లో దొరికే హెన్నా పౌడరే తీసుకుంటాను. మార్నింగ్ ఓపెన్ చేసి చూద్దాం. నేను బాక్స్లు అన్నీ పెట్టేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఓపెన్ చేస్తున్నాను. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా, కొద్దిగా టైట్గా ఉంది. కొద్దిగా నీళ్ళు తీసుకొని మనం పెట్టుకోవడానికి సరిపోయేలాగా కలుపుకోవాలి. ఇంక పిల్లలు వెళ్ళంగానే నేను పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా పెట్టుకోవాలన్నప్పుడు పని అంతా అయ్యేసరికి 1 అవర్ 1½ అవర్ అవుతుంది. తర్వాత స్నానం చేసేస్తాను. ఇప్పుడైతే మీరే చూడండి, తెల్ల జుట్టు ఉంది కదా, అంటే నేను పెట్టక 1½ మంత్ అయిపోయింది. నేను 1 మంత్ పైనే ఉంటుంది నాకు హెన్నా పెట్టుకుంటే బ్లాక్గా. అలా పాయలు పాయలు తీసేసి మొత్తము వెంట్రుకలకంతా అయ్యేలాగా పెట్టేసుకుంటాను. ఒక 45 మినిట్స్, 1 అవర్ అలా ఉంటే చాలు. 1½ అవర్ ఉన్నా కూడా ఏం కాదు, హెన్నానే కాబట్టి, న్యాచురల్ కాబట్టి దాంట్లో ఏమీ కెమికల్స్ ఉండవు. నాకు ఇక్కడే దగ్గరలో ఒక మిల్ ఉంది, అంటే అన్నీ కొట్టిస్తారు పిండ్లన్నీ. అక్కడ వాళ్ళు ఇది పౌడర్ కూడా, గోరింటాకు పౌడరు ఆకు మిల్లు పౌడర్ చేసి అమ్ముతారు అక్కడ. నేను అక్కడే తెచ్చుకుంటాను. అలా చుట్టడం ద్వారా ఏమంటే మనకు పొడుగ్గా ఉన్న వెంట్రుకలు కూడా అంతా అవుతుంది. మనం తలకు ఏమైనా అప్లై చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కెమికల్స్ లేకుండా చేసుకోవాలి. మన మెయిన్ మనకు తలే కదా, ఎలాగో వెజిటబుల్స్ అంతా వాళ్ళు మందులు కొడతారు కాబట్టి మన డైరెక్ట్ తలకు అప్లై చేసేది కాబట్టి న్యాచురల్గా ఉండేటట్టే చూసుకోవాలి. నేను డైల్ అయితే ఎప్పుడూ వేయలేదండి. నాకు తల అంతా బాగానే ఉంటాయి, ముందర వైపు ఆ చెవుల దగ్గర మాత్రం వైట్ అవుతాయి. ఇంక హెన్నా కాబట్టి అంతా పెట్టేసుకుంటాను.
ఒక 4-5 సార్లు మీరు అప్లై చేసుకున్నారంటే మీ వీలుని బట్టి 1 మంత్కో 1.5 మంత్కో అలాగా 20 డేస్కో ఎలాగైనా పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఇబ్బంది ఉండదు, ఎక్కువ వైట్ హెయిర్ ఉండదు, అది బాగా బ్రౌన్ అయిపోయి బ్లాక్గా. మనం గోరింటాకు చేయిలుకు పెట్టుకున్నప్పుడు మరుసటి రోజుకి ఎలా మనకి బ్లాక్గా అయిపోతుందో అలా అయిపోయి హెయిర్లో కలిసిపోతాయి. ఇంకో స్టెప్ ఉంది, చూపెడతాను పూర్తి బ్లాక్ కావడానికి. ఇలా మొత్తం తలంతా అప్లై చేసేస్తాను. ఇప్పుడు వైట్ హెయిర్ లేని వాళ్ళు ఎవరున్నారు? ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయి అండి. అలా వదిలేయడమే. మీకు మొహం మీద ఏమైనా పడి ఉంటే కాటన్ తీసుకొని అలా తుడిచేసుకుంటే పోతుంది. కొద్దిగా కాటన్ తడి చేసుకొని అలా అనుకుంటే చెవులకు కానీ ముందురు కానీ. నేను 5 నిమిషాలే తలకు అప్లై చేసింది, అప్పుడే చెయ్యి అంతా అలా అయిపోయింది. ఇంకా 1 అవర్ పెట్టుకున్నానంటే బాగా బ్లాక్గా వచ్చేస్తుంది. అంటే పెట్టుకున్న రోజుకంటే మరుసటి రోజుకి ఎక్కువ కలర్ వస్తుంది. గ్లౌజులు వేసుకొని పెట్టుకోండి. నేను గ్లౌజులు అయిపోయాయి నా దగ్గర, యూజ్ అండ్ త్రో తెచ్చుకుంటుంటే అయిపోయాయి. అందుకని పర్లేదు, ఎలాగో ఆషాఢ మాసమే కదా, ఎలాగో గోరింటాకు పెట్టుకోలేదని చేయితోనే పెట్టుకున్నాను నేను. చూడండి అక్కడ వైట్ హెయిర్ కొద్దిగా రెడ్గా ఉంది కదా. నెక్స్ట్ డేకి అయితే బాగా ఎక్కువ కలర్ వచ్చేసి వెంట్రుకలే కలిసిపోతుంది. బాగా బ్లాక్ రావడానికి ఇంకొక స్టెప్ అయితే చేద్దాం. కాకపోతే హెన్నా పెట్టుకునేటప్పుడు మనకి తలకు హెయిర్కి ఆయిల్ ఉండకూడదు. మనకు ఆయిల్ లేనప్పుడే హెన్నా పెట్టుకోవాలి. ఆయిల్ ఆయిల్ ఆయిల్గా ఉండింది అనుకోండి హెయిర్ సరిగా అవ్వదు. అంటే నేను ముందు రోజు తలస్నానం చేసినాను, మరుసటి రోజు హెన్నా పెట్టుకున్నాను. హెన్నా పెట్టుకొని మామూలు షాంపూ ఏమీ వేయకూడదు, అలాగే వాష్ చేసుకోవాలి హెయిర్. తర్వాత ఆరిపోయినాక కావాలంటే ఇండిగో ఆకు, ఇది కూడా ఏం కాదు, ఇండిగో ఆకే న్యాచురల్ది. మా ముందరే వాళ్ళు గ్రైండ్ చేసి ఇస్తారు, మర పట్టిస్తారు, దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయరు, ఉత్త ఇండిగోనే. మనకు మార్కెట్లో కూడా బయట సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది ఇండిగో పౌడరు, గ్రీన్గా ఉంటుంది. హెన్నా పెట్టుకున్న రోజు సాయంకాలం అయినా పెట్టుకోవచ్చు ఇది, లేదా మరుసటి రోజు అయినా పెట్టుకోవచ్చు. ఆ ఒక్క మనం హెన్నా కానీ ఇండిగో కానీ పెట్టుకున్న రోజు మాత్రం మనము షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేయకూడదు. ఇదేమంటే అప్పటికప్పుడే ఇండిగో కలుపుకోవాలి, హెన్నా ముందు రోజు కలుపుతాము, ఇండిగో మనం పెట్టుకునేటప్పుడు అలా కలుపుకోవాలి. నార్మల్ వాటర్తో అయినా కలుపుకోవచ్చు, లేదా కాస్త గోరువెచ్చని నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు. నేను ఎక్కువ కలపలేదు ఇండిగో, నేను మొత్తం తలకంతా అప్లై చేయను. ముందర మాత్రమే ఎక్కువ బ్రౌన్గా ఉండేటు మాత్రమే అప్లై చేస్తాను. చేయితో పెట్టుకుంటే కొద్దిగా బ్లాక్గా అవుతుంది, అందుకని నేను బ్రష్తో పెట్టుకుంటున్నాను. మనం ఇండిగో ఆ రోజే పెట్టుకోవచ్చు, లేదా మరుసటి రోజు పెట్టుకోవచ్చు, 2 రోజులు ఆగి పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు పెట్టుకోవచ్చు. హెన్నా పెట్టిన వెంటనే పెట్టాలి అనేం లేదు. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇండిగో పెట్టడం వల్ల కొద్దిగా హెయిర్ ఫాల్ ఉంటుంది అనుకున్నాను. అందరికీ ఉంటుందో ఏమో నాకైతే తెలియదు, నాకైతే కొద్దిగా హెయిర్ ఫాల్ ఉంటుంది. అందుకని నేను మొత్తం కుదుళ్ళ వరకు అప్లై చేయను, ముందర మాత్రమే పెట్టుకుంటాను. అవి జడ అల్లుతాం కాబట్టి మనకు అసలు తెలియదు ఎక్కువ బ్లాక్గా ఉంటాయి. ముందర ఏమంటే పర్టికులర్గా తెలుస్తుంది కదా, అందుకనేసి నేను ముందర మాత్రమే పెట్టుకుంటాను. మిగిలింది అనుకోండి వెనక జుట్టుకంతా అప్లై చేస్తాను, మనం కరెక్ట్గా కలపలేము కదా. ఇలా పెట్టుకోవడం వల్ల అసలు హెయిర్ ఫాల్ ఉండదు, బాగుంటుంది. ఇది కూడా అంతే, 1 అవర్ ఉంచుకొని కడిగేసుకోవడమే, షాంపూ పెట్టకూడదు ఆ రోజు.
మనకు తల అంతా ఇది అవసరం లేదండి, ముందర వైపు మాత్రం పెట్టుకుంటే చాలు, ఎందుకంటే కొద్దిగా బ్రౌన్ కనిపిస్తుంది కదా అందుకనేసి. పెట్టుకున్న రోజు కంటే మరుసటి రోజుకి మంచి కలర్ వచ్చేస్తాయి వెంట్రుకలు. దీనికంటే మించి ఇంకొక రెమెడీ అస్సలు లేదండి, ఇదే మీరు ఎన్ని వీడియోస్ వెతికినా కూడా పర్ఫెక్ట్ రెమెడీ అంటే ఇది ఒక్కటే. తెల్ల వెంట్రుకలు వచ్చాయి కాబట్టి అది పూర్తిగా బ్లాక్ కావు. చాలా వరకు నేను అన్ని రెమెడీస్ వాడేశాను. నేను ఒక వీడియో కూడా చేశాను ఇది వెల్లుల్లి పొట్టుతో, నేను అది కూడా ఒక వేరే వేరే ఒక ఆయన ఎవరు ఆయన పేరు ఏదో గుర్తు రాలేదు, గురూజీ చెప్పాడని చేశాను. 2 మంత్స్ నాకు విసుగెక్కిపోయింది, నేను ఆ వీడియో కూడా చేశాను. అప్పటికే నాకు ఎక్కువ వ్యూస్ వచ్చేసాయి, అందుకని డిలీట్ చేయలేదు, కామెంట్స్లో పెట్టాను ఇది మంచి రిజల్ట్ రాలేదని. ఇంకా అప్పటి నుండి నేను అసలు ఇంకా వేరే రెమెడీస్ ఏమీ చూడలేదు తెల్ల జుట్టుకి, ఇంక ఇదొక్కటే అనేసి ఇంకా దీన్నే ఫాలో అయిపోతున్నాను. చాలా బాగుంటుంది, మీకు ఫస్ట్ 1 టైం 2 టైమ్స్ అలా అనిపిస్తుంది, తర్వాత మనకి ఎక్కువ అవసరం పడదు. చూడండి బ్లాక్ వచ్చేసాయి, నెక్స్ట్ డేకి ఇంకా పూర్తిగా బ్లాక్ అయిపోతాయి. నాకు 1 మంత్ వరకు ఉంటుందండి. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు నాకు, ఇప్పుడు అసలు ముందర మాత్రమే నేను అప్లై చేసుకోవాలి, జుట్టుకంతా అప్లై చేయనవసరం లేదు, అవంతా పూర్తిగా బ్రౌన్ అయిపోయాయి.